హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మా పల్లె వంట ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? మేము కూడా చాలా చాలా బాగున్నాము. ఈరోజు వచ్చేసి మన ఛానల్లో మా పల్లె వంటలో వాషింగ్ మిషన్ తీసుకునే వాళ్ళు ఎలాంటి వాషింగ్ మిషన్ తీసుకోవాలి, దాన్ని ఎలా క్లీన్ చేసుకోవాలి, మనకి అది కంపెనీ వాళ్ళకి కంప్లైంట్ చేస్తే చాలా ఎక్కువ అడుగుతారనమాట, అలాగే చిన్న చిన్న పనులకి ఎక్కువ కాస్ట్ తీసుకుంటారనమాట వాళ్ళు వెళ్ళిపించేస్తే, ఎలా క్లీన్ చేసుకోవాలి, ఎలాంటి వాషింగ్ మిషన్ బాగుంటుంది, మనకి ఎక్కువ ఇయర్స్ ఉంటుంది అనేసి చూపించేస్తాను. ఈరోజు నేనేం వాషింగ్ మిషన్ వాడుతున్నాను మీకు అందరికీ తెలుసు, ఆల్రెడీ అప్పుడప్పుడు లాగ్లో కూడా చెప్తూ ఉంటాను. ఓకేనా? ఈ వీడియో కన్ఫ్యూజ్ చేసేద్దాం, చూపించుకుంటూ మీకు చెప్తాను. అలాగే ఫస్ట్ టైం కనుక మా వీడియో చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మా పల్లె వంట ఛానల్ని. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి. ఓకేనా? నాకు తెలిసి అయితే వాషింగ్ మిషన్లో మనకి టాప్ లోడు, ఫ్రంట్ లోడు రెండు ఉంటాయన్నమాట. వినిపిస్తుందా సౌండ్? వినిపిస్తుంది. మనకి ఎక్కువ ఇయర్స్ ఉండాలి, కొంచెం డబ్బులు ఎక్కువ ఎక్కువైనా పర్లేదు అనుకునే వాళ్ళైతే తప్పకుండా ఫ్రంట్ లోడే తీసుకోండి. దాంట్లో మనం కొంచెం ఎక్కువగా వేసిన బట్టలు మనకి దాంట్లో 6 కేజెస్, 6.5, 8, 9 మన పెట్టే కాస్ట్ బట్టి ఉంటుంది అనమాట. మా వాషింగ్ మిషన్ అయితే శాంసంగ్, అది 6 కేజెస్ వరకు వేసుకోవచ్చు మనం. దానికంటే ఎక్కువ 6.5, 7 వేసినా కూడా మనకి బట్టలు అనేవి చాలా క్లీన్గా ఉతుకుతుంది. కొంచెం మనకి ఆ డ్రమ్ అనేది కొంచెం పెద్దగా వస్తుంది అనమాట సైజు. అది నేను వాడేది, నేను తీసుకున్నది అయితే వైట్ కలర్ తీసుకున్నాను. మనకి వైట్, యాష్, అలాగే బ్లాక్లో కూడా ఉంటుంది. కలర్స్ ఇప్పుడు ఏమొచ్చో తెలియదు, నేను తీసుకుని 2 ఇయర్స్ అయింది అనమాట. నేను 15 డేస్కి ఒకసారి క్లీన్ చేసుకుంటాను దాన్ని. ఎలా క్లీన్ చేస్తానో మీకు చూపించేస్తాను. ఎక్కడెక్కడ జామ్ అయినప్పుడు, స్టార్టింగ్లో నేను వాషింగ్ మిషన్ తీసుకున్నప్పుడు 3-4 డేస్కి ఒకసారి మనకి వాషింగ్ మిషన్ డోర్ తీసిన తర్వాత ఫస్ట్లో మనకి రౌండ్గా ఒక బెల్ట్ అనేది ఉంటుందన్నమాట. ఆ బెల్ట్ దాంట్లో ఒక చిన్న పిన్ను, దీవెన షూటింగ్కి పెట్టుకునేది చిన్నది పిన్ను ఇరుక్కుపోయింది. ఆవిడ బట్టలు వేసిన తర్వాత ఏంటి తిరగట్లేదు వీలు అనుకునేసరికి మాకు కొంచెం స్టార్టింగ్లో కదా కొంచెం భయం వేసింది అనమాట, ఏంటి ఖరాబ్ అయిందా అనేసి. అయితే మేము వాళ్ళ కంపెనీ వాళ్ళకి ఫోన్ చేస్తే వాళ్ళు వచ్చేసి చూస్తే దాంట్లో ఏం లేదు, జస్ట్ ఆ బెల్ట్ ఇట్లా అనేసరికి దాంట్లో చిన్న పిన్ను ఇరుక్కుంది, ఇద్దేనండి అనేసి తీసేస్తాను అనమాట. అలాంటి చిన్న చిన్న కొత్తగా కొనాలనుకునే వాళ్ళు ప్రాబ్లం ఏమి, మనకి ఎక్కడెక్కడ జామ్ అవుతుందో, మన హెయిర్ కానీ, పిన్స్ కానీ, బటన్స్ కానీ ఒకవేళ వాష్ చేసేటప్పుడు పగిలిపోయినా ఎలా క్లీన్ చేసుకోవాలో, ఎక్కడెక్కడ ప్రాబ్లం ఉంటే మనకు అలా డ్రమ్ అనేది స్ట్రక్ అయిపోతుందో చూపించేస్తాను. అలాగే మనకి మీకు నచ్చింది తీసుకోవచ్చు, కాకపోతే నాకు అనిపించింది ఏంటంటే ఇంతకుముందు కూడా నేను వాషింగ్ మిషన్ యూజ్ చేశాను, అది టాప్ లోడ్ అనమాట, పైనుంచి వేసేది సెమీ ఆటోమేటిక్, అది అంటే మొత్తం డ్రై అవి రాదు, ఇది మాత్రం ఫుల్ ఆటోమేటిక్ అనమాట. ఇది వచ్చిన తర్వాత చాలా యూస్ఫుల్గా ఉంటుంది. ఇంకా మనం బట్టలు వేయడం ఒక్కటే ఆలస్యం, తీసి ఆరేసుకోవడం, ఇంకా ఉతకడం, జాడించడం, పిండడం చాలా క్లీన్గా అవుతాయి అనమాట. కాకపోతే కొంచెం ఎక్కువ టైం పడుతుంది మనకి ఫ్రంట్ లోడ్ అయితే ఎక్కువ టైం పడుతుంది అనమాట, బట్టలు 1 అవర్ పైనే పడుతుంది. మనం రెగ్యులర్గా యూజ్ చేసే అయినా సరే 6-7 కేజెస్ వేసినప్పుడు 1 అవర్ దాకా పడుతుంది, 1 అవర్ 40 మినిట్స్, 25 అలా పడుతుంది అనమాట. మామూలు దీంట్లో మనం టెడ్డీ బేస్ వాష్ చేసుకోవడానికి బెడ్షీట్లు, అలాగే మనకి ఉంటాయి కదా బొంతలు కొంచెం మందంగా ఉండేవి, అలాగే సిల్క్, కాటన్, సింథటిక్ బొమ్మలు కూడా వాష్ చేసుకోవచ్చు. పట్టు శారీస్ కూడా ఉంది, నేనైతే అంతవరకు అయితే ఇప్పుడు అంత ప్రయోగం అయితే చేయలేదు, పట్టు చీరలు వేసేది కూడా ఉంది దాంట్లో. మనకి దాంట్లో చాలా రకాలు ఉంటాయన్నమాట, ఇప్పుడు చూపించేస్తాను. ఓకేనా? చూసారు కదా, ఇదే అనమాట మా వాషింగ్ మిషన్. ఆల్రెడీ చాలాసార్లు చూశారు లాగ్లోని బట్టలు వేసేది. వైట్ కలరు ఫస్ట్ మనం ఏ కలర్ తీసుకున్నాం, ఆ కలర్కి ఈ కలర్కి 3000 కొంచెం అంటే ఏమంటుందండి రేట్లో కాస్ట్లో తేడా ఉంటుంది. ఏం కలర్ అది? వైట్ కాకుండా ఇంకొకటి తీసుకుందాం అనుకున్నాను, కలర్ ఉంది యాష్ కలర్, యాష్ లో కొంచెం షైనింగ్ ఎక్కువ ఉండేది, అది ఒక కలర్ చెప్పారు అదనమాట. దానికి బదులు మనకి ఇది డెమో ఇవ్వడం, వాషింగ్ మిషన్ కొన్నప్పుడు డెమో ఇవ్వడానికి వస్తారనమాట, ఒక అతను వచ్చేసి మనకి ఎక్స్ప్లెయిన్ చేసి వెళ్తారు. అవి వచ్చిన ఆయనే మనకి అక్కడ మనకి ఈ కింద ఐరన్ స్టాండ్ ఒకటి, ఇదొకటి, ఈ పైన మనకి కవర్ అనేది దొరుకుతుంది. పిల్లలు ఏమైనా పెన్స్ చిన్నపిల్లలు ఉన్న వాళ్ళైతే కంపల్సరీ కవర్ వేయాల్సిందే, బయట పెట్టినప్పుడు కూడా మనకి వాషింగ్ మిషన్ షేడ్ అవ్వకుండా కలర్ ఎండలకి తప్పకుండా. ఈ రెండింటికైతే పిల్లలు ఉన్నప్పుడు ఎండగా కొంచెం మన వాష్ ఏరియాలో పెట్టినప్పుడు ఎండ తగిలినప్పుడు కానీ కొంచెం మనకి జాగ్రత్తగా ఉంచుకోవాలంటే
అసలైతే అబ్బదు కాకపోతే దీనికి ఇట్లా మనకి ఇది వస్తుంది అన్నమాట గ్లాస్ మెటీరియల్ వస్తుంది మొత్తం అంతా ఇది మొత్తం అంతా మనకి ఏమంటారు దీని డిస్ప్లే అని దాన్ని ఏమంటారు మొత్తం టచ్ అన్నమాట మనకి ఇది ఒకటి మన ఆప్షన్ సెట్ చేసుకోవడానికి అన్నమాట కవర్ మాత్రం తప్పనిసరిగా తీసుకోండి మనకి స్టాండ్ కవర్ వచ్చేసి 2500 లో వచ్చేస్తుంది డెమో ఇవ్వడానికి వచ్చిన వాళ్ళ దగ్గర ఉంటది ఆల్రెడీ వాళ్ళు తీసుకొస్తారో మనం చెప్తారు కూడా తీసుకోమని కూడా ఇంకా మరి ఈవెన్ బాబు ఇవన్నీ పేస్ట్ పొద్దున బ్రష్ చేస్తాడా మావో చూడండి కూలర్ ఫ్రిడ్జ్ ఏది వదలరు నేను ఎక్కడికక్కడ సర్దేసింది ఇక మాస్కులు టాబ్లెట్స్ శానిటైజరు ఇగో ఈ సుస్థిలు ఏందో ఇవి కూడా ఇక్కడ పెట్టేశారన్నమాట ఇది వాషింగ్ మిషన్ దీనికి ఇక్కడ ఏముందో చూపించండి దగ్గర నుంచి ఎన్ని ఇయర్స్ వారంటీ ఆన్ ద మోటార్ మోటార్ కి 10 ఇయర్స్ వారంటీ ఆ ఈకో బబుల్స్ కి 10 ఇయర్స్ వారంటీ 10 ఇయర్ వారంటీ ఆన్ కంప్లీట్ మిషన్ మిషన్ కి మొత్తం 3 ఇయర్స్ మేము తీసుకొని 2 ఇయర్స్ అయ్యింది నవంబర్ లో తీసుకున్నాము నవంబర్ లాస్ట్ నవంబర్ కి 1 ఇయర్ అయ్యింది ఈ నవంబర్ వస్తే 2 ఇయర్ నడుస్తుంది ఈ నవంబర్ వస్తే 2 ఇయర్స్ కంప్లీట్ అయ్యింది ఒక్కసారి కూడా రిపేర్ రాలేదన్నమాట అసలు ఈ వాషింగ్ మిషన్ అనేది रिपेर रे रिपेर मन वस्तना मंटे खराब कल रो रोज खराब अयी असले लाक कदा बटल तुक वीडियो कुदरदने अट्लाक निजाने खराब कॉलेदी चूप्चे सारी आल बटल वैसे दींसद बटलैसा ఇంకా దీంట్లో మనకి మామూలుగా కొన్ని వాటిల్లో అయితే ఎక్కువగా ముడతలు వచ్చేస్తాయి అన్నమాట మనకి టాప్ లోడ్ వాటిల్లో దీంట్లో అయితే అంత ఘనంగా రాదు బాగా మెలిపెట్టినట్టు ఉంటుంది అది ఇలా తిరుగుతుంది కాబట్టి టాప్ లోడ్ వాషింగ్ మిషన్ మనకి కొంచెం ముడతలు ఎక్కువ వస్తాయి ఇదేమీ ఇట్లా ఏమంటారు దీన్ని సర్కిల్ అట్లా తిరుగుతుంది కాబట్టి కొంచెం ముడతలు అనేవి తక్కువ వస్తాయి చాలా వేడిగా ఉన్నాయి దీని కొంచెం ఈ కరోనా టైం కాబట్టి హీటర్ ఆన్ చేసే నేను ఆటోమేటిక్ హీటర్ ఆన్ చేసే ఉంటుంది దీంట్లో మనకు కావాలంటే ఆఫ్ చేసుకోవచ్చు ఆప్షన్ అనేది కావాలంటే వేసుకోవచ్చు ఇప్పుడు కొంచెం కరోనా టైం కాబట్టి వేడిగా ఉన్నప్పుడు వేడి నీళ్ళతో జాడిచేలాగానే పెట్టేసానన్నమాట ఆప్షన్ అనేది ఎందుకైనా కొంచెం మంచిది అనేసి ఇది నేను స్టార్టింగ్ లో చెప్పా కదా ఒక చిన్న పిన్ అనేది లోపల ఇట్లా ఇరుక్కుపోయి ఇక్కడ అన్నమాట ఇలా దియంగానే ఆయన పిన్ వచ్చేసింది ఆటోమేటిక్ తిరిగేసింది ఆయన వచ్చినందుకే అంత దూరం నుండి వచ్చింది పాపం 2 మినిట్స్ కూడా పట్టలేదు అంటే ఫస్ట్ లో కదా భయం వేసింది మళ్ళీ ఏం ముట్టుకుంటే ఏది పోతుంది అనేసి లోపల మనకి డ్రమ్ అనేది చాలా పెద్దగా స్పేస్ ఎక్కువగా ఉంటుంది కాకపోతే బట్టలు వేసినప్పుడు బాగా ఎక్కువగా కుక్కి కుక్కి పెట్టకుండా మొత్తం కొంచెం ఇంతవరకు గ్యాప్ ఉంచి పెట్టమన్నారు అలాగే ఫాలో అవుతున్నా నేను కూడా మళ్ళీ ఫుల్గా వేసేసి నొక్కి పెడితే బట్టలు సరిగ్గా క్లీన్ అవ్వవు కాబట్టి కొంచెం ప్లేస్ అనేది ఉంచేస్తే ఇంతవరకు ఒక 90% వరకు వేసి 10% వరకు ఖాళీగా ఉంచేస్తే మనకి ఈజీగా తిరగడానికి ఉంటుంది మనకి మొత్తం ఈవెన్గా ఉతికేస్తుంది అన్నమాట మంచిగా ఓకేనా ఇదన్నమాట ఈ డ్రమ్ కూడా మనకి ప్లేస్ చాలా పెద్దగా వస్తుంది ఇది వచ్చేసి 6 కేజీస్ చెప్పాను కదా హీటర్ ఉంటుంది అనేసి ఇక్కడ ఆప్షన్లో ఉంటుంది మనకి ఎంతలో కావాలో పెట్టేసుకోవచ్చు ఇక్కడ ఆప్షన్స్ ఉంటాయి వెన్నెలతో ఉతుక్కుంటే బెటర్ బెడ్షీట్లు దుప్పట్లు కొంచెం ఈ టైంలో అవి చిన్నపిల్లలు వేసినప్పుడు కొంచెం టాయిలెట్ అవి చేసే పిల్లలు ఉంటారు కదా వాళ్ళకి వేసినప్పుడు కూడా మిషన్లో హీటర్ ఆన్ చేసి వాష్ చేసుకోండి ఓకేనా నేను కూడా 15 డేస్ అవుతుంది మాకు కూడా ఇక్కడ ఏం ఉండదు రూమ్లోనే ఉంటారు కాబట్టి బయట కన్స్ట్రక్షన్ జరుగుతుంది వెనక అందుకని కొంచెం దుబ్బు ఎక్కువగా వస్తుంది ఇక్కడ స్టెప్స్ ఊడ్చినప్పుడు నేను ఇది ఊడ్చినప్పుడు కొంచెం డస్ట్ వస్తుంది కవర్ వేసినా సరే వస్తూనే ఉంటుంది చూసారు కదా ఎలా వచ్చిందో అందుకనేసి 15 డేస్కి ఒకసారి క్లీన్ చేసుకుంటే మనకి ఈజీగా ఉంటుంది అన్నమాట ఇది వచ్చేసి లాక్ ఇక్కడ ఉంటుంది మనకి ప్రెస్ చేస్తే మనకి ఇక్కడ ఇలా వచ్చేస్తుంది ప్రెస్ చేయకముందు ఇక్కడ ఒక చిన్న బటన్ లాగా ఉంటుంది సరిగా అనిపించట్లు ఇది ఇలా నొక్కామంటే లోపలికి అనేసి ఇలా నొక్కి మనం తీసేటప్పుడు ఇలా నొక్కేసి ఇలా అంటే డోర్ అనేది ఓపెన్ అవుతుంది చాలా వాడే వాళ్ళకి తెలుసు కొత్తగా తీసుకోవాలనుకున్న వాళ్ళు ముందే టెన్షన్ పడకుండా కొంచెం డబ్బులు ఎక్కువైనా పర్లేదు మంచిది తీసుకోండి ఓకేనా డిజిటల్ ఇన్వర్టర్ ఉంటుంది శాంసంగ్ ఇందులో 3-4 కలర్స్ ఉన్నాయన్నమాట శాంసంగ్ అంటే శాంసంగ్ వేరే ఉంది ఏంటి శాంసంగ్ వేరేనా అంటే కంపెనీ ఉంది అది ఇది కాదా అదే ఇది ఓకేనా ఇదన్నమాట టోక్యో టోక్యో ఇది తీసేది ఎక్కడుంది దీనికి ఒక కాయిన్ వచ్చింది అప్పుడు చిన్న బటన్ నాకు వచ్చే ఇక్కడ మనకి బట్టలు కింద పడేసి దీంట్లో వేస్తాం కదా ఇక్కడ హెయిర్ జుట్టు దూకున్నప్పుడు హెయిర్ ఏమైనా ఉన్నా చిన్న చిన్నది వాటిలోకి
పోయినప్పుడు లేదంటే కొంచెం దాంట్లో డస్ట్ మొత్తం మనకి సర్ఫ్ ఒక దగ్గర జామ్ అయినప్పుడు ఇందులో జామ్ అవుతా ఉంటుంది. ఇది క్లీన్ చేసుకోవాలి. ఒక నిమిషం తీసి చూపిస్తాను. చూసారు కదా, ఇలా ప్రెస్ చేసి కాయిన్ తో ఇలా లోపల కానీ ఇలా కిందికి అనేసి వస్తుంది. కాకపోతే చాలా డెలికేట్ గా ఉంటది, జాగ్రత్తగా తీయండి. ఇదన్నమాట, ఇక్కడ ఒకటి చూసారు కదా, ఇది ఇలా తిప్పేస్తే మనకి దీంట్లో కొంచెం ఇక్కడ నుంచే వచ్చేసి మనకి ఈ పైప్ లో నుంచి వేస్ట్ వాటర్ అనేది పోతుంది. దీంట్లో కూడా జామ్ అయితే మనకి హెయిర్ ఏదైనా ఉన్నా కూడా. నేను కూడా చాలా రోజులు అయింది క్లీన్ చేసి, ఇది గట్టిగా ఉంది మనకు వస్తుంది అంటారు. నా చేతులకు అసలు బలం ఉండదు. మీరే తిప్పండి, రావట్లేదు నాకు. తర్వాత ఎప్పుడు అది తీసి క్లీన్ చేసుకోవాలి ఎట్లయినా. నేను కూడా 15 డేస్ అయింది క్లీన్ చేద్దాం అనేసి, మీరు చూపిద్దాం అనేసి తీస్తున్నా. ఆంజీ మమ్మీ చూసారు కానీ ఇంతకుముందే బట్టలు వేసాను అనమాట, అందుకనేసి కొన్ని ఉన్నాయి. ఇంకా అవి ఏదో వస్తున్నాయి కూడా మా ఊళ్ళో బట్టలు. అవి ఏంటి మమ్మీ? అవి చూసారు కదా అంత డస్ట్ ఉంటుంది హెయిర్. క్లీన్ చేసినా సరే మనకి 15 డేస్కి ఇలా వస్తుంది. 15-20 డేస్కి ఇంత డస్ట్ ఉంటుంది. మనం క్లీన్ చేసుకుంటే బెటర్, ఎక్కువ రోజులు మనకి వస్తువు అనేది జాగ్రత్తగా ఉంటుంది. చూసారు కదా మా దగ్గర హెయిర్, ఇగో డ్రెస్, ఫ్రాక్ది కొంచెం వాటర్ వచ్చింది, ఎందుకంటే ఇప్పుడే తీసాను కదా నేను. అలాగే వస్తుంది. వాష్ అయ్యేటప్పుడు మాత్రం తీయకండి, వెంటనే వేసేసి మొత్తం నిండిపోయింది రూమ్ అంతా. ఇది అక్కడ పెట్టేసేయండి వాష్ అయితే. ఇది అలా ఉంటుంది అనమాట మనకి క్లీన్ చేసుకోవడానికి. పాత బ్రష్ ఒకటి ఉంటే అది బ్లూది అదే పాత ఓన్ బ్రష్ తీసుకొని ఒకటి క్లీన్. ఇంకేమైనా ఉంటే కూడా వచ్చేస్తుంది కిందికి అనుకుంటే. కాకపోతే రెగ్యులర్గా క్లీన్ చేసుకుంటే అంతకైతే ఏం ఉండదు నాకు తెలిసి. ఇంకో ఏదో వచ్చింది, మ్యాంగో పిక్కిల్ అది కూడా వచ్చిందండి, మామిడికాయ టైంగా. ఇదనమాట, కొంచెం వాటర్ తర్వాత మనం ఇలా వేసేసుకుని కొంచెం వాటర్ వేసుకుంటే క్లీన్ అయిపోతుంది. మెయిన్గా మనం తీసిన ఏమంటారు దాన్ని, దానికే పట్టేస్తుంది హెయిర్ ఏమైనా ఉన్నా. ఇదనమాట, మీరు రెగ్యులర్గా చేస్తే డస్ట్ అనేది ఉండదు కాబట్టి. ఇంకా తక్కువగానే ఉంది, అప్పుడప్పుడు క్లీన్ చేస్తాను కాబట్టి. నేను ఇలా ఉందనమాట ఇది. దీంట్లో తర్వాత వాటర్ వేసి క్లీన్ చేసి జస్ట్ వాటర్ కొట్టేసినా లేదంటే మీరు క్యాప్ పెట్టేసిన తర్వాత వాటర్ వేసినా అది బయటకు వెళ్ళిపోయింది. వేస్ట్ వాటర్ పైప్ ఉంటుంది కదా మనకి, దాంట్లో నుంచి వెళ్ళిపోతుంది. ఓకేనా? నెక్స్ట్ అదైతే సేమ్ వాష్ బేసిన్ దగ్గర పెట్టేసిన క్లీన్ చేద్దాం అనేసి, తర్వాత అది కూడా క్లీన్ చేసి కొంచెం వాటర్ వేసేస్తా. నెక్స్ట్ ఇదైతే మనకి సర్ఫ్ వేసుకునేది. ఇక్కడ లిక్విడ్ వేసుకోవాలి, ఇక్కడ సర్ఫ్. మా వాళ్ళు నేను వేస్తా అంటే వేస్తే మా దీవెన ఊరికొస్తాడు కదా, ఇట్లా ఏమంటే ఇట్లా పడేస్తాడు మొత్తం దీనిపైన. అదే ఇది అనమాట, దీంట్లో నుంచి మొత్తం వెళ్ళి ఇక్కడికి వచ్చి అది ఇట్లా అయితే తిరిగి ఇలా అయితే. ఓకే, అంతేనా? ఇది కూడా క్లీన్ చేసేసుకోవచ్చు. ఇక్కడ వాటర్ వేసేనా కొంచెం ఉంటే బ్రష్ తో క్లీన్ చేసి వాటర్ వేసి దాంట్లో డ్రమ్లోకి వెళ్ళిపోయి వచ్చేస్తుంది. సర్ఫ్ పడిపోయింది ఇక్కడ వచ్చి అక్కడ పడేసాను. ఏం చెప్పాలో, ఇది కూడా వస్తుంది ముందు కంటే. ఇది కూడా గట్టిగా పట్టేసింది. చూసారు కదా లిక్విడ్ వేసేది తీసేసాము. ఇప్పుడు ఇది కూడా తీసుకొని క్లీన్ చేద్దాం. మనకి ఇక్కడ సర్ఫ్ వేసేదానికి ముందు కొంచెం ఇలా వైట్ ఉంది కదా, చేతితో దాని లోపలికి ఇలా ప్రెస్ చేసి ఇలా అంటూ వచ్చేస్తుంది. చూసారు కదా దీంట్లో కూడా ఇది ఉంది, ఇది కూడా క్లీన్ చేసేద్దాం. ఇక్కడ కూడా డస్ట్ ఉంటుంది. కొంచెం ఏదైనా క్లాత్ తీసుకొని, సాఫ్ట్ క్లాత్ తీసుకొని క్లీన్ చేసేసుకోవడమే. అది ఇక్కడ జామ్ అయ్యేది. ఇక్కడ బెల్ట్ దగ్గర కూడా క్లీన్ చేసేసుకోవాలి. ఇంకా పైన అయితే మనం ఎట్లాగో ఏమంటారు, మంచి కాటన్ క్లాత్ తోటి సాఫ్ట్గా ఉన్న క్లాత్ తీసుకొని కాలింతో అయినా క్లీన్ చేసుకోవచ్చు, నార్మల్ వాటర్తోనైనా క్లీన్ చేసేసుకోవచ్చు. ఇదన్నమాట మ్యాటర్, క్లీన్ చేస్తాను. చూసారు కదా బయట అయితే ఇంకేమి ఉండదు మనకి. చూసారు కదా ఒక్కసారి క్లీన్ చేస్తే ఎంత షైనింగ్గా ఉంటుందో. కాలింతోనే క్లీన్ చేస్తాను నేను. రెగ్యులర్గా చేస్తే కొంచెం కలరు ఏమైనా అవ్వచ్చు కాబట్టి, ఇది ఎప్పుడు వాషింగ్ మిషన్ క్లీన్ చేసే క్లాత్, వైట్ క్లాత్ కూర్చి ఇలా అయితే కూడా. ఇంకీ కూడా క్లీన్ చేసేసాను ఒకసారి, ఆల్రెడీ తడిగానే ఉంటాయి వాటర్లోనే, తుడిచిపెట్టాల్సిన అవసరం లేదు. కాకపోతే కొంచెం క్లీన్గా ఉంటాయి బెటర్ అనేసి పెట్టేస్తాను. మనం తీసినవన్నీ బయట క్లీన్ చేసేది ఇలా తీసుకోవచ్చు. లోపలికి అక్కడ మెయిన్ మనకి స్ట్రక్ అయ్యేది అక్కడ సర్ఫ్ వేసుకునేది, ఎప్పుడన్నా స్మెల్ రాకుండా కొంచెం ఒకలాంటి వాసన వస్తుంది అనమాట, అలా రాకుండా దీన్ని క్లీన్ చేసుకోవాలి. ఓకేనా? ఇప్పుడు మనం తీసిన పార్ట్స్ ఉన్నాయి కూడా, అవి కూడా పెట్టేద్దాం.
అయిపోతది మళ్ళీ దీంట్లో పెట్టాలంటే ఇక్కడ ఇది ఇందాక నొక్కి చూపించాం కదా ఇది అన్నమాట मन जाग्रत प्लास्टिक जाग्रत टेन पगल पगल पगटे అంటే రేట్ తక్కువైతే పలకొడుతే ఎక్కువైతే పలకొట్టగని కాదు ఇది కూడా క్లీన్ చేసి ఇది కూడా పెట్టేద్దాం సేమ్ దీంట్లో పెట్టేసి క్లోజ్ చేసేయడమే తీసేటప్పుడు లెఫ్ట్ తిప్పేటప్పుడు రైట్ అంటే అందరికీ తెలుసు కొనుక్కోవాలనుకున్న వాళ్ళకి క్లీన్ చేసుకోవాలనుకున్న వాళ్ళకి మాత్రమే మాకు కూడా తెలియదా అని అంటారు టైట్ గా ఎంతవరకు తిప్పండి లేదంటే మనం తర్వాత వాష్ చేసుకునేటి బట్టలు ఇక్కడ నుంచి వాటర్ లీక్ అయితే वाटर पैप मन वाटर समर का बट्टी पैप पाकड़ी మామూలు అయితే అవ్వదు 99% అయితే అవ్వదు కాబట్టి అక్కడ సేఫ్ ఇంకా బయట క్లీన్ చేసా ఇంకా డ్రమ్ క్లీన్ అంటే నా దగ్గర డ్రమ్ క్లీన్ చేసేది లిక్విడ్ ఉండే అది అయిపోయింది లిక్విడ్ సేమ్ మనకి 1 మంత్ కి ఒకసారి 2 మంత్స్ కి ఒకసారి లోపల డ్రమ్ అనేది క్లీన్ చేసుకోవాలి ఇది లేదంటే బట్టలు వేసినప్పుడు స్మెల్ వస్తుంది తప్పకుండా మరి కొంతమంది డోర్ మ్యాట్స్ వేసినప్పుడు మాత్రం వాష్ చేసినాక కూడా మళ్ళీ ఒకసారి 15 మినిట్స్ లో పెట్టేస్తే మనకి 15 లో కిక్ వాష్ లో పెట్టేస్తే స్మెల్ రాదు డోర్ మ్యాట్స్ వేసినప్పుడు మళ్ళీ ఒకసారి క్లీన్ చేయండి ఇప్పుడు చూపిద్దాం నా దగ్గర లేదు అది అందుకనేసి చూపించలేకపోతున్నాను అయిపోయింది లిక్విడ్ ఇంకా సర్ఫ్ అయితే ఇక్కడ ఏదైతే ఇక్కడ ఒకసారి వేసి చూపిస్తాను కొత్తగా వాడుకునే వాళ్ళకి కూడా నెక్స్ట్ ఆప్షన్స్ అన్నమాట సూపర్ ఈకో వాష్ అంటే మనకి బాగా ఎక్కువగా మనకి ఏమంటే మురికి అది పట్టినప్పుడు ఎక్కువ రోల్ అయిపోయింది అనుకోండి వాష్ చేయకుండా అలాంటి వాటికి ఇదేమో కొంచెం తక్కువ బట్టలు ఉన్నప్పుడు తక్కువగా మురికి జస్ట్ అలా పిల్లలు ఇలా మదీవన్ బాబు అయితే కొంచెం వాటర్ తడిసినా సరే బట్టలు తీసేసి అక్కడ పడేస్తాడు అన్నమాట తక్కువ మురికి ఉన్నప్పుడు తక్కువ బట్టలు ఉన్నప్పుడు 15 క్విక్ వాష్ లో పెట్టేసుకోండి డైలీగా మనం వేసుకునే బట్టలు ఉంటాయి కదా వాటికి అయితే డైలీ వాష్ అన్నమాట 1 అవర్ 30 40 ఇంకా టైం సెట్ చేసుకోవడం మన ఇష్టం అన్నమాట ఇక్కడ మాత్రం మనం ఏమి నొక్కాల్సిన అవసరం లేదు ఏమి ముట్టుకోవాల్సిన అవసరం లేదు ఆటోమేటిక్ కాబట్టి ఈ మనకి ఇక్కడ పెట్టే ఆప్షన్ బట్టి ఇక్కడ అనేది అవే సెట్ అయిపోతాయి అన్నమాట డైలీ వాష్ ఇప్పుడు అవన్నీ నేను డైలీ వాష్ లో పెట్టే సూత్కేసా అన్నమాట 1 డే వేరు సమ్మర్ కాబట్టి ఇది చూపిస్తది ఇది అన్నమాట మనకి సేమ్ మన మిక్సీ లాగా గ్రైండర్ లాగా అన్నమాట ఇది డైలీ వాష్ డెలికేట్స్ అంటే అక్కడ టైం పడుతుంది 35 మినిట్స్ ఇదన్నమాట ఇక చూసేయండి ఇక మొత్తం అన్ని చెప్పేసి నాకు ఆయాసం వస్తుంది మాట్లాడి మాట్లాడి సూపర్ ఎక్కువ వాష్ కూడా మనకి అవసరం లేదు అదే ఎక్కువ అవసరం లేదు ఇంకోటి ఇక్కడ క్లాత్ బెడ్ షీట్ మనకి చెద్దలు అంట కదా చెద్దలు దుప్పట్లు వేసినప్పుడు మాత్రమే పెడతాను ఎందుకంటే ఎక్కువ బబుల్స్ వచ్చేసి సర్ఫ్ అనేది బాగా పట్టేసి చెద్దలకి క్లీన్ అయిపోతాయి ఇంకొకటి ఇప్పుడు క్లాత్స్ సమ్మర్ కాబట్టి మనకి సారీస్ ఉంటాయి కాటన్ సారీస్ కట్టుకునే వాళ్ళకి టవల్స్ లేదంటే ఇలాంటి కాటన్ డ్రెస్సెస్ అవి సింథటిక్స్ ఇదన్నమాట ఇక మనకి అన్ని తెలుసు కాబట్టి క్లాత్ ఏ టైప్ ఉంటాయో ఆ టైప్ ని బట్టి అడ్జస్ట్ చేసుకొని పెట్టేసుకోవడం లైన్స్ ప్లస్ స్పిన్ ఇది స్పిన్ ఏంటంటే మనకి మొత్తం ఉతికిన తర్వాత వాటర్ తీసేయడానికి వేస్ట్ వాటర్ జాడిచి మళ్ళీ పిండడానికి మనం ఆల్్రెడీ చేత్తో ఉతుకునేవాడు కాదు అవసరం లేదు చేత్తో ఉతికిన బట్టలు మళ్ళీ మెషిన్ లో వేస్తాం కదా
అప్పుడు జాడిచి గట్టిగా వాటర్ లేకుండా పిండడానికి రెండిటికి యూస్ అవుతుంది. ఈ లాస్ట్ దేమో డ్రమ్ క్లీనర్. డ్రమ్ క్లీనర్ ఇది ప్రతి వాషింగ్ మెషిన్ కి వస్తది. కాకపోతే కొంచెం మనకి వేరే వేరే పేర్లతో వస్తదన్నమాట. మనకి మాత్రం కరెక్ట్ గానే వచ్చింది. దీంట్లో స్టార్ట్ ఏంటంటే మనకి మామూలు ఫస్ట్ ఇక్కడ ప్లేట్ పెద్ద ప్లేట్ ఉంటది. ఇది ఫస్ట్ మనం పవర్ ఇది ఆఫ్ చేసేస్తాము. ఇప్పుడు ఇది ఫస్ట్ పవర్ ఆన్ చేసుకోవాలి. బట్టలు వేసేసి సర్ఫ్ లిక్విడ్ వేసుకున్న తర్వాత డోర్ క్లోజ్ చేసేసి ఏది కావాలో ఆప్షన్ అది పెట్టుకోవాలి. డైలీ వాష్, 15 క్విక్ విష్, క్విక్ వాష్, గేదె మా దేవుని అంటది మాకు అందుకే 15 అలవాటైంది. అది చదవకుండా మమ్మీ 15 లో పెట్టనా అని అంటది. అందుకనే మాకు అలా అలవాటైపోయింది. తర్వాత ఇక్కడ మనం చేయాల్సిన ఇక్కడ ఆప్షన్ చేసుకోండి. ఆటోమేటిక్ ఇది వచ్చేస్తుంది. ఇది మనకి పవర్ ఆన్ చేసిన తర్వాత అంటే సిస్టమ్ లో ఉండేట్టు స్టార్ట్ బటన్ అన్నట్టు స్టార్ట్ స్టార్ట్ పెట్టేస్తే ఇక్కడ మనకి చూపిస్తూ ఉంటుంది. ఇక్కడ లైట్ మీకు బ్లింక్ అవుతుంది కదా. 1 అవర్ పెట్టేశారు. ఇది చూపిద్దాం. ఆన్ చేశారు. మనం ఫాస్ట్ నొక్కొచ్చు. మనం ఆఫ్ చేసుకోవాలంటే పాస్ అయిపోద్ది. లైట్ అలానే దేనికంటే యూజ్ అవుతుందండి. ఇది మీకు ఒకసారి ఆన్ చేస్తే మళ్ళీ కరెంట్ వచ్చినాక మనకి కొంచెం ప్రాబ్లం అవుతుంది. వాటర్ అయిపోయినా కూడా మనకి కొంచెం ఇక్కడ రెడ్ మార్క్ చూపిస్తుంది. తప్పకుండా చూసుకోండి. వాటర్ మార్క్ ఉన్న దగ్గర మీకు వాటర్ సరిగ్గా వాటర్ ఎప్పుడైనా చెక్ చేసుకొని ఆన్ చేసుకోండి. వాటర్ లేకపోతే మనకి ఏ మిషన్ అయినా సరే ఖరాబ్ అవుతుంది. కాబట్టి వాటర్ వచ్చే ముందే చూసుకొని వేసుకోండి. ఓకేనా. దానికోసం అనేట మనకి కరెంటు పోయినా మళ్ళీ ఇది బటన్ అనేది నొక్కేస్తే మనకి కరెంటు పోయిన తర్వాత ఎంతవరకు అయితే వాష్ అయిందో ఒక హాఫ్ అన్ అవర్ వాష్ అయింది అనుకోండి. ఇంకొక హాఫ్ అన్ అవర్ ఉందనుకోండి టైం పట్టడానికి మనకి క్లీన్ అవ్వడానికి. ఇది నొక్కేసాం కాబట్టి మళ్ళీ కరెంట్ రాగానే మళ్ళీ ఈ బటన్ మనకి ఆన్ చేసుకుంటే మళ్ళీ అక్కడ నుంచి అవుతుంది. మళ్ళీ ఫస్ట్ కంచి అవ్వకుండా రన్ అవ్వకుండా మిషన్ అనేది ఇక్కడ నుంచి అవుతుంది. ఇది మెయిన్. ఇది వచ్చేసి మాకు 32,000 అయితే 2,000 ఆఫర్ పోగా 30,000కి వచ్చింది. ఇవి మొత్తం డీటెయిల్స్ అయితే చెప్పేసి అనుకుంటా. కాస్ట్తో సహా మొత్తం వీడియో ఫుల్ వీడియో చూసేసేయండి. మనకి దీని కింద జాలి అనేది ఒకటి ఉండదు. మనం కొన్నప్పుడు ఉండదు. అది ఏం చేస్తుంది అంటే జాలి లేకపోతే ఏం చేస్తుంది అంటే ఎలకలు కానీ ఇంకా జిల్ల పురుగులు కానీ ఇలాంటి వెళ్ళేసి ఆ వైర్లు అనేది కొట్టేస్తుంది. కొట్టేస్తే మనకి మిషన్ మళ్ళీ దానికి రిపేర్ అనేది చెప్తారా. ఏంటంటే దాని కింద జాలి ఒకటి వస్తుంది. దీని కింద ఫస్ట్ ఓపెన్ వస్తుంది. దాన్ని తీసుకోవాలి. వాళ్ళకి కొట్టేస్తే దానికి ఇంకా లోపలికి పోవడానికి మనకి ఎలకలు పోవాలన్నా ఏది పోవాలన్నా ఇంకా అసలు వీలు ఉండదు. ఇంకోటి ఈ స్టాండ్ మనకి ఐరన్ స్టాండ్ వీల్స్ వస్తాయి. వీల్స్ వస్తాయి. మళ్ళీ ఇక్కడ రబ్బర్ ఉంది కదా. ఇవి సైడ్ ఎందుకంటే మన మిషన్ షేక్ అవ్వకుండా డ్రమ్ కూడా మనకి ఏమంటారు బట్టలు వేసినప్పుడు షేక్ అవితే మోటార్ ఖరాబ్ అయితే లోపల ఉన్న మోటార్ ఖరాబ్ అవుతుంది. డ్రమ్ కూడా మనకి షేక్ అవుతూ ఉంటుంది. తొందరగా ఖరాబ్ అయిపోయింది అనమాట. ఇదేమో మనం అటు ఇటు జరుపుకోవడానికి ముఖ్యంగా కింద అనేది జాలి గానీ ఒక షీట్ లాంటిది గానీ ఐరన్ ది వేపించుకోండి. లేదంటే ఎలకలు కొట్టేస్తాయి. పురుగులు జిల్ల పురుగులు అన్ని పోతాయి అనమాట. ఎందుకని మంచిదని చెప్తున్నాను. స్టాండ్ కంపల్సరీ. దీనిపైన కవర్ కూడా మనకి మిషన్ కొత్తగా ఉండాలనుకుంటే నేను తీసుకొని 2 ఇయర్స్ ఏం చూసారు కదా. ఒక గీత కూడా వాళ్ళు మా దీవెన్ బాబు అంత చేసినా సరే ముట్టుకోడు. అందులో కవర్ ఉండదు కానీ తీసే అంత టైం ఉండదు వాడికి. నేను జిప్ వేసి పెట్టేస్తాను అనమాట. దీనికి కవర్ జిప్ వస్తుంది కదా. ఇది వేసి పెట్టేస్తాను. ఇది రాదు. కవర్ ఉంటది కాబట్టి కవర్ ఉంది. కవర్ చేసిన ఇది వాడికి రాదు తెలియదు. ఇంకా దాంట్లోకి వెళ్ళిపోయి స్విచ్ ఆన్ చేసింది అనుకోండి మర్చిపోయి ఇంకా అంతే సంగతులు. జాగ్రత్తగా అంటే ప్రెస్ తెలియదు చిన్నపిల్లలు కాబట్టి పెద్దోళ్ళకైతే ఎట్లాగో తెలుసు. ఇది అనమాట ఫుల్ వాషింగ్ మిషన్ గురించి. ఇంకా వాష్ ఉంటది మంచి ఇంకా కాస్ట్ పెట్టే కొద్దీ మనకి వాష్ ఉంటది. ఐఎఫ్బి ఉంటది. హైయర్ ఉంటది. హైయర్ ఉంటది. ఐబిఎఫ్ ఫారెన్ కంపెనీస్ కూడా ఉంటాయి. ఇంకా అది 90,000 ఉన్నవి కూడా ఉన్నాయి. వాల్ఫుల్ ఉంటది. ఎల్జీ అయితే కొంచెం డ్రమ్ము షేక్ అవుతుంది అనమాట. ఫస్ట్ చూసాం కానీ అక్కడే చెప్పారు. సామ్సంగ్ ఏం తీసుకున్నట్టు మా ఫ్రిడ్జ్ సామ్సంగ్. అందుకే ఇది కూడా సామ్సంగ్ తీసుకుంటున్నాను. టీవీ ఒకటి సామ్సంగ్. అలా అని కాదు ఎల్జీ కానీ ఇదేం తీసుకుంది. ఎల్జీ అంటే అక్కడ చూపించేతనే అన్నాడు కస్టమర్. అది ఆయన ఏమంటే సేల్స్ మ్యాన్. కొంచెం షేక్ అవుతుందండి ఆ డ్రమ్ము. ఎక్కువ ఊగుతూ ఉంటుంది మిషన్ అనేది అని.
ఇదైతే స్ట్రాంగ్ గా ఉంటదని తీసుకుండు మాకు ఫ్రిడ్జ్ కూడా తీసుకుని 10 ఇయర్స్ అయ్యింది ఇంతవరకు చాలా బాగుందన్నమాట మాకు ఈ కంపెనీ కొంచెం అచ్చొచ్చింది అనేసి ఆ సెంటిమెంట్ తో తీసుకున్నాము కలర్ చూసాం గానీ నాకు నచ్చిన కలర్ బ్లాక్ లేదు దీంట్లో కాబట్టి బ్లాక్ తర్వాత ఇంకా వైటే కాబట్టి ఇది తీసుకున్నాను మీకు నచ్చిన కలర్ తీసుకోవచ్చు మెయిన్ గా మీరు తీసుకోవాల్సింది కొంచెం డబ్బులు ఎక్కువైనా సరే ఫ్రంట్ లోడ్ తీసుకోండి మంచి కంపెనీ తీసుకోండి ఓకేనా ఈ కింద మాత్రం నెట్ గాని జాలి గాని లేదంటే షీట్ గాని వేపిచేసుకోండి ఎలకలు ఎలకలు అంటే మా తెలిసిన వాళ్ళకి ఆల్రెడీ కొన్న ఇంజనీర్ వాళ్ళకి అది వైర్ పెట్టేసింది అందుకే ముందు జాగ్రత్త ఫస్ట్ ఏ తీసేసుకుందాం 4-5000 అవుతది అప్పుడు అందుకని చెప్తున్నాం అన్నమాట వీడియో చేసి ఫుల్ గా చూసేయండి ఈ క్లీన్ అంటే పైన ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు వాటర్ తో కాలిన్ తో ఎలాైనా క్లీన్ చేసుకోవచ్చు ఈజీగా క్లీన్ అవుతది ఈ కవర్ ఉంటుంది మనకి బానే ఉంటుంది మొత్తం అంతే ఏమవ్వదు కానీ డస్ట్ ఉన్న ఏరియా అయితే కొంచెం మీరు ఒక వారానికి ఒకసారి క్లీన్ చేసుకోండి కొంచెం డస్ట్ ఎక్కువ ఉన్నట్టయితే మాకు చాలా తక్కువ కాకపోతే క్లీన్ చేసుకుంటే మనకు వస్తువు అనేది ఎక్కువ రోజులు ఉంటది అన్నమాట మంచి కంపెనీ తీసుకోండి ఫ్రంట్ లోడ్ తీసుకుంటే బాడీ అనేది స్ట్రాంగ్ గా ఉంటది మెయిన్ గా మనకు కొంచెం ఎక్కువగా ఒక కేజీ అటు ఇటు చేసిన బట్టలు ఏం ప్రాబ్లం అవ్వదు స్ట్రక్ అవ్వదు మనకి నీట్ గా ఉంటాయి బట్టలు అదన్నమాట ఓకేనా వాషింగ్ మిషన్ గురించి డీటెయిల్స్ క్లీనింగ్ మాకు తెలిసినంత వరకు నేను తీసుకున్నది ఓకేనా థాంక్యూ సో మచ్ అండి థాంక్యూ ఈ వీడియో మీకు నచ్చితే అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఓకేనా వాటర్ పడిపోయింది లేదన్నమాట మనకి తప్పకుండా క్లీన్ చేసుకుంటూ ఉండండి మధ్య మధ్యలో లేదంటే ఒక్కసారి స్ట్రక్ అయిపోయి జామ్ అయిపోయిందంటే ఇంకా వాళ్ళు వచ్చేసి చూడాల్సిందే అందుకని అంతవరకు తెచ్చుకోకుండా ముందే మీరే అప్పుడప్పుడు క్లీన్ చేసుకుంటూ ఉండండి ఫ్రంట్ లోడ్ తీసుకోవడానికి 100% ట్రై చేయండి మంచి కంపెనీ తీసుకోవడానికి ట్రై చేయండి కానీ దీంట్లో బట్టలు వేసినప్పుడు ముందు చెప్పినట్టే మనకి టాప్ లోడ్ కంటే మెత్తగా అయిపోయినట్టు కాకుండా ఇప్పుడే రెడీ అయ్యాడు మంచిగా స్నానం చేసి షెడ్ కొత్త మంచిగా కొత్తది అంటే బీన వాళ్ళని షెడ్ తీసుకొని మంచిగా రెడీ అయ్యి పడుకున్నాడు కళ్ళు వస్తే మంచి మంచిగా ఉండాలి కదా బ్రెడ్ టోస్ట్ టోస్ట్ బ్రెడ్ తింటున్నాను ఇది అన్నమాట వీడియో ఇంకా మీకు ఏమైనా టిప్స్ తెలిస్తే నాకు చెప్పండి ఇంకా నీట్గా ఎలా ఉంచుకోవాలి కొంచెం ఎక్కువ రోజులు ఎలా ఉంచాలి అనేసి మెయిన్గా క్లీన్ అక్కడ ఇక్కడ ఇక్కడైతే మనం ఏం ముట్టుకోవాల్సిన అవసరం లేదు జస్ట్ ఇక్కడ ఆప్షన్లో పెట్టేసుకుంటే సరిపోతుంది ఇంకా డ్రమ్ క్లీనింగ్ ఒకటి దాంట్లో మనం లిక్విడ్ వేసేసి డ్రమ్ క్లీన్ ఆప్షన్లో పెట్టుకుంటే అదే క్లీన్ అయిపోయింది కాకపోతే బట్టలు కొంచెం ఎక్కువ వాసన వస్తాయి అనమాట క్లీన్ చేసుకోకపోతే స్మెల్ వచ్చేస్తుంది మనం మంచి బట్టలు వేసినా అది ఉతికిన తర్వాత ఆరేసేటప్పుడు ఒకలాంటి స్మెల్ వస్తుంది అందుకనేసి కంపల్సరీ క్లీన్ చేసుకోండి మనకు ఆ క్లీనర్ కూడా మనకి సూపర్ మార్కెట్లో దొరుకుతాయి అన్నమాట డ్రమ్ క్లీనర్వి టాప్ లోడ్కి ఒకటి ఉంటుంది ఫ్రంట్ లోడ్కి ఒకటి ఉంటుంది మెయిన్ ఏంటంటే సర్ఫ్ మాత్రం మీరు వేరే బ్రాండ్ చెప్పవచ్చు చెప్పకూడదు తెలీదు ఏరియల్ మాత్రమే యూజ్ చేయాలి దీనికి ఎందుకంటే దాంట్లో మనకి మట్టి డస్ట్ అనేది తక్కువగా ఉంటుంది కొంచెం కాస్ట్ అన్నిటికంటే ఏరియల్ కాస్ట్ ఎక్కువగా ఉంటుంది స్పెషల్గా దీనికోసమే వాళ్ళు ఓన్లీ వాషింగ్ మిషన్ ఫ్రంట్ లోడ్ కోసం అనేసి అది బాగా యూజ్ అవుతుంది ఎందుకంటే కొనేటప్పుడు కూడా అతను అదే చెప్తాడు ఏదైనా వాడండి అని మనకి దీంట్లో కొంచెం సెన్సిటివ్గా ఉంటాయి చిన్న చిన్న హోల్స్ ఉంటాయి కాబట్టి వేరే సర్ఫులలో కొంచెం మట్టి డస్ట్ అది కలుస్తుంది కాబట్టి అందులోనూ ఆ బట్టలు ఏదైనా షార్ట్స్ నావీ బ్లూ కలర్ అయితే పేలిపోతూ ఉంటాయి అన్నమాట ఇదైతే ఈజీగా మెల్ట్ అయిపోతుంది వాటర్లో కరిగిపోతుంది అందుకనేసి ఈ సర్ఫ్ అయితే వాడండి నేను చెప్పేశాను ఏం కదా చెప్తే కంపెనీ గురించి అంటే చెప్పవచ్చు ఓకే థ్యాంక్యూ సో మచ్ మరి శాంసంగ్ కంపెనీ గురించి చెప్పలేదా కనపడుతుంది కదా మనం చెప్పాల్సిన అవసరం లేదా అంటే అనేసి ఓకేనా నాకు తెలిసినంత వరకు అయితే నేను యూజ్ చేసే 2 ఇయర్స్ నుండి యూజ్ చేసే మిషన్ ఇది ఇంతవరకు రిపేర్ అనేది రాలేదు వాళ్ళు చెప్పినప్పటి నుంచి ఫస్ట్ నుంచి అది క్లీన్ చేసుకుంటూ అదే ఫాలో అవుతుంది ఒక్కసారి మాత్రం అతను వచ్చాడనమాట అక్కడ చిన్న క్లిప్ ఇరుక్కుపోయినప్పుడు అప్పటి తప్ప ఇంకింతవరకు అయితే అయిపోయింది ఈ వీడియో ఫుల్ లాంగ్ అయిపోయింది అనుకుంటా థ్యాంక్ యూ సో మచ్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మీకు ఇంకేమైనా డౌట్స్ వస్తే ఫుల్ వీడియో చూసేయండి అన్నీ చెప్పేసాం అనుకుంటా అలాగే మీకు తెలిసిన టిప్స్ ఏమైనా ఉంటే తప్పకుండా నాకు షేర్ చేయండి ఓకేనా మా ఫిల్టర్ గురించి అడిగారు అది ఒక రోజు ఎలా క్లీన్ చేసుకోవాలి ఎలా ఇప్పాలి అనేసి అది కూడా తెలుసు నాకు ఎలా చేసుకోవాలి రిపేర్ చేయాలనేసి అది కూడా చూపిస్తాను ఓకే థ్యాంక్ యూ సో మచ్ ఇంట్లోనే ఉండండి జాగ్రత్తగా ఉండండి బాగా తినండి మా వీడియో చూడండి థ్యాంక్ యూ బాయ్ లాక్ చేయడానికి కొంచెం సమ్మర్ కాబట్టి కిచెన్లో ఉండలేక
అంత ఓపిక ఉండట్లేదు, ఎండలు ఎక్కువైపోయాయి కదా, నిల్చొని వంట చేసి మామూలు వండుకొని తినడానికి కష్టమైపోతుంది, చెమటలు వచ్చేస్తాయి అనేసి ఆ లాక్స్ అయితే చేయట్లేదు. ఈ మే అయిపోయిన తర్వాత చేస్తాను, మధ్య మధ్యలో అప్పుడప్పుడు చేస్తూ ఉంటాను, ఎండలు కొంచెం తగ్గిన తర్వాత కంటిన్యూ చేస్తాను. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్, బాయ్.